ఇప్పుడు మీరు మీ దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి, ఏ జాతులు ఉన్నాయి, వాటి పోషణ ఏ విధంగా చేస్తున్నారు? సో దేశీ ఆవులు కేవలం ఒంగోలు జాతికి సంబంధించిన ఆవులు 4 ఉన్నాయి మన దగ్గర. సో మన దగ్గర ఉన్నటువంటి 4 ఆవుల యొక్క మూత్రాన్ని మనం ఇక్కడ మనం ఏర్పరచుకున్నటువంటి బెడ్ ద్వారా ఇటు కాల్వ ఉందన్నమాట. కాల్వ నుంచి అక్కడ ఉన్నటువంటి 1000 లీటర్ల ట్యాంకులోకి ఈ విధంగా మనకు ఆవు మూత్రం అనేది రోజు వెళ్ళడం జరుగుతుంది. ముందైతే మీరు ఆవు మూత్రం అయితే ఇక్కడనే కలెక్ట్ చేస్తారు వేస్ట్ కాకుండా? సో మనం ఇక్కడ ఆవు మూత్రంని కలెక్ట్ చేస్తాము, ప్లస్ ఎట్ ద సేమ్ టైం మనం ఇక్కడ షెడ్లో ఉన్న ఉపయోగించుకున్నటువంటి నీళ్ళను కూడా ఒక చుక్క వృధా చేయకుండా ఆ నీళ్ళను కూడా మనం ఇక్కడే స్టోర్ చేసుకుంటాం. ఒక 4 ఆవులు ఉన్నాయి మీకు, అయితే దీని నుంచి మామూలుగా ఎంత సేకరిస్తుంటారు? రోజుకి 8 లీటర్ల మూత్రం, లేకపోతే ఎంత ఎంత ఎట్లా స్టోరేజ్ చేసుకుంటారు? ఎక్కువ అయితే నాకు దాదాపు 1 ఆవు నుంచి 5 లీటర్ల నుంచి 6 లీటర్ల ఆవు పంచకం వస్తుంది ప్రతిరోజు. సో ఆ లెక్కన నాకు 1 లీటర్ల ఆవు పంచకం వస్తుంది. దాంతోపాటు మనము ఆవులను కడిగిన వాటర్ కానీ ఇంకా షెడ్ కడిగిన వాటర్ కానీ ఇంకొక 80 లీటర్స్ 100 లీటర్స్ వేసుకున్న రోజుకి ఒక 100 లీటర్లు యావరేజ్గా వస్తే 10 రోజుల్లో 1000 లీటర్లు కలెక్ట్ అవుతుంది మనకి. సో స్టోరేజ్ ట్యాంక్లో మనకు అక్కడ ఉండడం జరుగుతుంది. ఈ 1000 లీటర్లను ప్రతి 10 రోజులకు ఒకసారి మనం పంపిణీ చేయడం జరుగుతుంది. కవ్ షెడ్లో ఏదైతే కవ్ యూరిన్ కలెక్ట్ అయిందో ఆ 1000 లీటర్ల కవ్ యూరిన్ని మోటార్ సాయంతో ఇక్కడికి పంపించుకుంటాము. సో ఈ విధంగా మనకు ఆవు మూత్రం అనేది దీంట్లోకి వస్తుందన్నమాట. సో ఇక్కడికి వచ్చినటువంటి ఆవు మూత్రాన్ని దీనికి పేడ, ఆవు పేడ మరియు 1-4 కేజీల బెల్లము, 4 కేజీల ద్విదళ బీజపు పిండి మరియు పుట్టమన్ను ఇవన్నీ కూడా కలిపేసి మనము 1 వారం రోజుల పాటు ఫర్మెంటేషన్ చేయడం అనేది జరుగుతుంది. సో 1 వారం రోజుల పాటు రోజు 2 సార్లు మనం కర్ర సహాయంతో తిప్పినట్టయితే సో ఫర్మెంటేషన్ అనేది బాగా జరిగి కొన్ని కోట్ల బ్యాక్టీరియా అనేది ఈ యొక్క జీవామృతంలో డెవలప్ కావడం అనేది జరుగుతుంది. సో 1 వారం రోజుల తర్వాత తయారైనటువంటి ఈ యొక్క ద్రవ జీవామృతంలో మొక్కలకు కావాల్సినటువంటి స్థూల మరియు సూక్ష్మ పోషకాలు అనేటివి చాలా బాగా ఉంటాయి. సో దీనిని మనము వాటర్ సహాయంతో, నీళ్ళ సహాయంతో ఇక్కడ ఉన్నటువంటి వెంచూరిని ప్రెజరైజ్ చేస్తే నిదానంగా వాటర్ సహాయంతో ఫీల్డ్కి అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆ డ్రిప్లో ఇది మామూలుగా ఇంత చిక్కగా ఉంది కదా, జామ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా మధ్యలో ఇరుక్కుపోవడం కానీ డ్రిప్ పైప్లో? వాస్తవానికి ఈ యొక్క వెంచూరి సిస్టమ్కి ఒక మెష్ ఉంటుంది. ఇక్కడ ఉన్న మెష్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ జాలి అనేది కేవలం లిక్విడ్ని మాత్రమే లోపలికి తీసుకుంటుంది. సో ఇక్కడ జామ అయ్యే పదార్థాలు ఏమైనా ఉంటే అన్నీ కూడా బయటనే ఆగిపోతాయి, లోపలికి లిక్విడ్ మాత్రమే పోయి సో వాటర్తో పాటు వెళ్ళడం జరుగుతుంది. సో మిగతా సొల్యూషన్ అనేది మిగతా చెత్త అంతా లోపలికి పోకుండా ఉంటుంది. సో కాబట్టి జామ్ అనేది ఏమి ఉండదు అవదు. ఇతర పంటలతో పోలిస్తే సేంద్రియ పంటలకు మార్కెట్లో ఇప్పుడిప్పుడు ఆదరణ పెరుగుతుంది, కొద్దిగా ఆ బండి లాగడం కష్టమే. అయితే మీ పరిస్థితి ఎట్లుంది, అంటే మార్కెటింగ్ ఎట్లా వేసుకుంటారు, ఏమేమి ఫాలో అవుతున్నారు? సో నేనైతే నా క్షేత్రంలో పండించినటువంటి అన్ని రకాల పంటలను నేను దాదాపు నేరుగా కస్టమర్లకే చేరవేయడం జరుగుతుంది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని స్థానాల్లోకి మనము కస్టమర్లకు నేరుగా చేరవేయడం జరుగుతుంది. సో ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా, ఫేస్బుక్ మరియు యూట్యూబ్, వాట్సాప్ ద్వారా పంపించడం జరుగుతుంది. అయితే దీంట్లో మొత్తానికి మొత్తం మనం రెగ్యులర్గా కస్టమర్లకు అంటే కొద్దిగా కష్టమవుతుంది కాబట్టి కొంత మొత్తంలో బ్లాక్ రైస్ను, కేవలం బ్లాక్ రైస్ను మాత్రమే మనకు డక్కన్ ముద్ర అనే ఒక స్టార్ట్అప్ కంపెనీ ద్వారా హైదరాబాద్లోని అన్ని స్టోర్స్లో అమ్మడం జరుగుతుంది. చాలా వరకు ఎంత ఒక రైతు ఈ విధంగా సెట్ చేసుకుంటే ఎంతవరకు పొందొచ్చు ఆదాయం? సుమారు 1-5 ఎకరాల వ్యవసాయం ఉండి దాంట్లో 25% హార్టికల్చర్ ఉండి ఆ తర్వాత దాంట్లోనే కొన్ని గొర్రెలు, మేకలు, కొన్ని కోళ్ళు ఉన్నటువంటి రైతు అయితే దాదాపు 4-5 లక్షల రూపాయలు ఖచ్చితంగా సంపాదించవచ్చు. సో సుస్థిర ఆదాయం ఉండాలి, సమీకృత వ్యవసాయం చేయాలంటే ఖచ్చితంగా పంటలతో పాటు కొన్ని పశువులు ఉండాలి, కొన్ని గొర్రెలు, కోళ్ళు, మేకలు ఖచ్చితంగా ఉండాల్సిందే. పండ్లు ఫలాలు అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే 25% వ్యవసాయ భూమిలో. సో ఆ విధంగానే రైతు నిలదొక్కుగలుగుతాడు ఆదాయపరంగా. థ్యాంక్ యూ అండి, మీ టైం మాకు ఇచ్చినందుకు, మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు,
మా నేలతల్లి ప్రేక్షకులకు మీ అనుభవాలు ఎంతగానో ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ధన్యవాదాలండి. సో అలాగే రైతులు కూడా గమనించదగిన విషయం ఏంటంటే, రసాయన వ్యవసాయం విడిచిపెట్టేసి సమీకృత సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేసినట్టయితే మంచి లాభాలు గడించగలరని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.